ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒక సూపర్ లేటివ్. ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే మొట్టమొదటి, అతి పెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం ప్రత్యేకంగా సూపర్ లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు అలాంటి అంశము, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా జోర్డాన్ వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి మొట్టమొదటి దేశంగా అంటే, లెప్రసీని ఎలిమినేట్ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా జోర్డాన్ కంట్రీ వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి అఫీషియల్గా ఎవరు చెప్పారంటే, ప్రపంచంలో వ్యాధులకు సంబంధించి కానివ్వండి, వ్యాక్సిన్లకు సంబంధించి కానివ్వండి, ఎవరు అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ ఇస్తారు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఆ సంస్థకి సంబంధించి ప్రస్తుతం డైరెక్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? టెడ్రస్ అదనమ్ గారు రీసెంట్గా అఫీషియల్గా డిక్లేర్ చేశారు, జోర్డాన్ ఈజ్ డిక్లేర్డ్ యాజ్ లెప్రసీ ఫ్రీ కంట్రీ, దట్ ఈస్ ఫస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే మొట్టమొదటి లెప్రసీని నిషేధించిన లేదా లెప్రసీ రహిత దేశంగా, లెప్రసీని నిషేధించినని కాదు, లెప్రసీ రహిత దేశంగా జోర్డాన్ కంట్రీ వార్తలు నిలిచింది. మరి ఈ లెప్రసీ దేని కారణంగా వస్తుంది? మైకోబ్యాక్టీరియం లెప్రే ప్యాథోజన్, ఏదైనా వ్యాధి వార్తల్లోకి వచ్చిందంటే దానికి కాజిటివ్ ఆర్గనిజం ఏదైతే ఉంటుందో చూడండి. సో ఇక్కడ ఒక బ్యాక్టీరియం, మైకోబ్యాక్టీరియం లెప్రే, దీనికి కాజిటివ్, గుర్తుంచుకోండి. ఇక జోర్డాన్ విషయానికి వస్తే, ఇది మిడిల్ ఈస్ట్లో ఒక కంట్రీ అండ్ ఫస్ట్ కంట్రీ టు ఎలిమినేట్ లెప్రసీ, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, ఇక వ్యాధుల విషయానికి వస్తే ఇంకొక వ్యాధి గురించి కూడా చూద్దాము. 2020 సంవత్సరం నుండి ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రభావానికి గురి చేసిన కరోనా అటు ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని రెండింటిని కూడా మిగిలించింది. అలాంటి భయభ్రాంతులకు గురి చేసిన కరోనా రకరకాల వేరియంట్స్ రూపంలో మనం చూస్తున్నాం. కరోనా 1.0, 2.0 అని చెప్పినా పర్లేదు. మనము ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అని చెప్పాము 2020, తర్వాత 2021లో. సెకండ్ టైం వచ్చిన కరోనా చాలా ప్రభావాన్ని చూపించింది. మనకప్పుడు డెల్టా వేరియంట్ అని, తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ అని ఇవి చూస్తున్నాం. వేరియంట్ అంటే అందులోని కొత్త వెరైటీ అన్నట్టు. ఇక్కడ మనం చూస్తే కరోనాలో ఎందుకు అన్ని మ్యూటేషన్స్ కనబడుతున్నాయి అంటే, కరోనాలో జెనెటిక్ ఆర్ఎన్ఏ జెనెటిక్ పదార్థంగా ఉంది. సో ఆర్ఎన్ఏ యాజ్ ఏ జెనెటిక్ మెటీరియల్గా ఉన్న ఏ వైరస్ అయినా కూడా మ్యూటేషన్స్కి లోన్ అవుతుంది, అంటే మార్పులకు లోన్ అవుతుంది. సో ఆ మ్యూటేషన్స్లో కారణంగానే రీసెంట్గా XEC వేరియంట్ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా అమెరికా లేదా యూరప్ ఖండంలోని దేశాల్లో కానివ్వండి, చాలా దేశాలు ఇప్పటికీ 27 దేశాల్లో దీని ఉనికిని చాటుకుంది. సో XEC వేరియంట్ కరోనాకి సంబంధించి రీసెంట్ న్యూ వేరియంట్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక భారత్, రొమేనియా రెండు దేశాలకు సంబంధించి 75 ఇయర్స్ సెలబ్రేషన్. ఇటీవల చాలా దేశాలతో భారతదేశం 75 సంవత్సరాల సత్సంబంధాలు అనేది వార్తల్లోకి వస్తుంది. ఆ సందర్భంగా స్టాంపులు విడుదల కానీ లేదా మన భారతదేశంలో ప్రతినిధులు ఆ దేశాలను విజిట్ చేయడం కానీ. సో ఇక్కడ ఈ సెప్టెంబర్ మంత్కి ఇండియా రొమేనియా రిలేషన్స్ అనేవి 75 సంవత్సరాల డిప్లొమాటిక్ రిలేషన్స్. ఆ జ్ఞాపకంగా రీసెంట్గా స్పెషల్ స్టాంపులను రిలీజ్ చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడారు. భారత్ రొమేనియా రిలేషన్స్ 1948 నుండి స్టార్ట్ అయినాయి, గుర్తుంచుకోండి. రొమేనియా సో ఐరోపా ఖండంలోనే ఒక దేశము. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్యాషన్ ఫార్కాస్టింగ్ ఇనిషియేటివ్ పేరేంటంటే, విజనెక్స్ట్. సో విజనెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్ విజనెక్స్ట్. ఇది ఎవరి యొక్క ఇనిషియేటివ్ అని అడుగుతారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. భారతదేశంలో ఫ్యాషన్ టెక్నాలజీ సంబంధించి తరచు ఏదో ఒక అంశం, ఇండియా సైజ్ దుస్తులు అని చెప్పేసి రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలో నిఫ్ట్ వారు ప్రారంభించబోతున్నారని చెప్పేసి. సో అలా నిఫ్ట్ వారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వారు ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఉద్దేశం ఏంటంటే, ఫోస్టరింగ్ గ్లోబల్ కాంపిటీషన్ అండ్ ఎలివేటింగ్ ఇండియన్ కల్చర్ అండ్ డిజైన్. భారతదేశానికి సంబంధించి ఫ్యాషనింగ్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక అవగాహనలు కల్పించడం. ఇక వేవ్స్ సమ్మిట్, వేవ్స్ రానున్న వచ్చే నెల ఫిబ్రవరి మంత్లో వేవ్స్ సమ్మిట్ అనేది జరగబోతోంది, వరల్డ్ ఆడియో విజువల్ సమ్మిట్. సో ఇక్కడ చూడండి, వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుండి 9 వరకు వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, వేవ్స్ సమ్మిట్ని ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. భారత మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి
ప్రపంచంలో దాని ప్రభావాన్ని విస్తరించడానికి ఈ సదస్సు దోహదం చేస్తుందని సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శి గారు రీసెంట్గా చెప్పడం జరిగింది. వేవ్స్ ప్రచారం కోసం రీసెంట్గా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వేవ్స్ సదస్సు మొత్తం మీడియా వినోద రంగాన్ని కవర్ చేసే మొట్టమొదటి ప్రపంచస్థాయి సదస్సు అని చెప్తున్నారు. మీడియా వినోద రంగాన్ని సాంకేతికతని వేవ్స్ సదస్సు మరింత దగ్గరకు తెస్తుందని ఈ సందర్భంగా నిర్వాహకులు చెప్తున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వారు అఫీషియల్గా దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు జరగబోతోంది అడుగుతారు. అండ్ ఇంకొక సమ్మిట్, సో నిన్నటి రోజున September 21st రోజున ముగిసిన గ్లోబల్ ఫుడ్ రెగ్యులేషన్స్ సమ్మిట్, ప్రపంచ ఆహార నియంత్రణ సదస్సు, ఇక్కడ భారత ఆతిథ్యంలో ఏ పట్టణంలో, మన దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ మండపం వేదికగా 19th, 20th, 21st జరిగింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో ఉంది కదా భారతదేశంలో ఆహార నియంత్రణకు సంబంధించిన రెగ్యులేటరీ బాడీ, వారు నిర్వహించడం జరిగింది. సో ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? జేపీ నడ్డా గారు. సో దీని యొక్క థీమ్, ఈ సదస్సు యొక్క థీమ్ గుర్తుంచుకోండి, ఎన్ష్యూరింగ్ గ్లోబల్ ఫుడ్ సేఫ్టీ అనేది థీమ్. సో ప్రపంచ ఆహార నియంత్రణ సదస్సు 2024 ఎక్కడ జరిగింది, ఎవరు నిర్వహించారు? ఇక బెంగళూరులో భారత తొలి హైస్పీడ్ రైలు తయారీ అనే అంశం అఫీషియల్గా వార్తల్లోకి వచ్చింది. భారత్లో తొలి హైస్పీడ్ రైలు తయారీకి బెంగళూరులో రంగం సిద్ధమైంది. ముంబై అహ్మదాబాద్ రైలు కారిడార్లో వినియోగించనున్న ఈ రైలు తయారీకి సంబంధించిన టెండర్ను రీసెంట్గా హైస్పీడ్ చైర్ కార్ విడుదల చేసింది. గంటకు 280 కిలోమీటర్ల వేగంగా వెళ్లే సామర్థ్యంతో 2 రైళ్లను నిర్మించనున్నట్లు ICF జనరల్ మేనేజర్ గారు చెప్పారు. కాగా దీని బిడ్ల దాఖలకు September 19th గడువు ముగిసింది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ రీసెంట్గా ర్యాంకింగ్స్, 6th స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్. స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో FSSAI వారి కంట్రిబ్యూషన్తో రిలీజ్ అయ్యే ఒక ఇండెక్స్. భారతదేశంలో ర్యాంకుల సంబంధించి ఆహార నియంత్రణ, ఆహార ఫుడ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటిని అద్భుతంగా అమలు చేస్తున్న రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ అనేవి టాప్లో ఉంటాయి. ఈ సంవత్సరం కూడా కేరళనే ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో కన్జిక్యూటివ్గా టాప్ పొజిషన్లో నిలిచింది, గుర్తుంచుకోండి. జేపీ నడ్డా గారు విడుదల చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ ఇండెక్స్ని సిద్ధం చేశారు, 6th ఎడిషన్. అండ్ తేనెటీగ విషంతో గంటలో క్యాన్సర్ కథం అని చెప్పేసి ఆస్ట్రేలియా పరిశోధకులు చేస్తున్న పరిశోధన. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ వ్యాధికి విరుగుడును ఆస్ట్రేలియన్ సైంటిస్టులు కనుగొన్నారు. తేనెటీగ విషంలో ఉండే మెలిటిన్ అనే పెప్టైడ్ పదార్థం బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను జస్ట్ ఒక గంటలోనే చంపేస్తుందని వారు పరిశీలించారు. కీమోథెరపీ, సో కీమోథెరపీతో కలిపి మెలిటిన్ ప్రయోగిస్తే అత్యంత వేగంగా క్యాన్సర్ కణాలపై ఉండే పొరలు విచ్ఛిన్నమై ఆ కణాలు నాశనం అవుతున్నాయని రీసెంట్గా ఇన్స్టిట్యూట్ హ్యారీ పెర్కిన్స్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా సైంటిస్టులు చేసిన పరిశోధన వెలువడుతున్న నిజాలు. అండ్ వివాద్ సే విశ్వాస్ 2.0 ఈ సంవత్సరం. సో దీనికి సంబంధించి పన్నులకు సంబంధించి, సో పన్ను వివాదాల పరిష్కారానికి వీలుగా వివాద్ సే విశ్వాస్ 2.0 పథకం October 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ పథకాన్ని 2024-25 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. సో పన్ను వివాదాల పరిష్కారానికి సంబంధించిందని గుర్తుంచుకోండి. దాదాపు 35 లక్షల కోట్ల పన్నుకు సంబంధించి 2.7 కోట్ల ప్రత్యక్ష పన్ను డిమాండ్లు వివిధ దశల్లో న్యాయవేదికల వద్ద ఆవిష్కృతంగా ఉండడం గమనార్హం. సో స్వదేశీ ట్యూబ్లతో అంతరిక్ష ప్రయోగాలు అనే అంశం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉత్పత్తి చేసిన అణు ఇంధన సంస్థ, రక్షణ పరిశోధన అంతరిక్ష ప్రయోగ రంగాల్లో కీలక భూమికను పోషిస్తున్న హైదరాబాద్లోని జాతీయ సంస్థలు మరోసారి తమ ప్రత్యేకతను చాటాయి. కాప్రాలోని అణు ఇంధన సంస్థ మొట్టమొదటిసారిగా MANL 400 అలై ట్యూబ్లను తయారు చేసిన ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో చేపట్టే ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాల్లో సెమీ క్రయోజెనిక్ లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థల్లో MANL 400 మిశ్రధాతు ట్యూబ్లు అనేవి అత్యంత కీలకంగా ఉపయోగపడనున్నాయి. అండ్ నిన్నటి రోజున ఢిల్లీ సీఎంగా అతిషి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రీసెంట్గా రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గారికి రాజీనామాని పంపడం జరిగింది. అండ్ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి, ఆ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషి గారు ఢిల్లీ చరిత్రలో 3వ మహిళ ముఖ్యమంత్రిగా, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత అతిషి. సో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నాయకురాలు అతిషి
ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు మరో 5 ఆప్ ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, గుర్తుంచుకోండి. సో ఈరోజు వార్తల నుంచి అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, జోర్డాన్ డిక్లేర్డ్ యాజ్ లెప్రసీ ఫ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఫర్ ఫస్ట్ టైం. సో ఎక్సీసీ వేరియంట్ ఆఫ్ కరోనా వార్తల్లోకి వచ్చింది. అండ్ భారత్ రొమేనియా సంబంధాలు 75 వసంతాలు పూర్తి. అండ్ భారతదేశంలో మొట్టమొదటి ఫ్యాషన్ ఫోర్కాస్టింగ్ ఇనిషియేటివ్ పేరేంటి? విజన్ నెక్స్ట్ నిఫ్టీకి సంబంధించింది. వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్కి భారత్ ఆతిథ్యం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మంత్లో. గ్లోబల్ ఫుడ్ రెగ్యులేషన్ సమ్మిట్ 2024 నిన్నటితో పూర్తయింది. బెంగళూరులో భారత తొలి హైస్పీడ్ రైలు తయారీకి సంబంధించిన అంశం టెండర్. అండ్ 6th స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో కూడా కేరళ టాప్లో నిలిచింది. నెక్స్ట్ తేనెటీగ విషయంతో గంటలో క్యాన్సర్ కథమని చెప్పేసి దీనిపైన ఆస్ట్రేలియా సైంటిస్టుల పరిశోధన. అక్టోబర్ 1 నుంచి వివాద్ సే విశ్వాస్ 2.2 అనే అంశము. అండ్ స్వదేశీ ట్యూబ్లతో అంతరిక్ష ప్రయోగాలు ఉత్పత్తి చేస్తున్న అణు ఇంధన సంస్థ. అండ్ ఢిల్లీ సీఎంగా అతిశి ప్రమాణ స్వీకారం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాము. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.